కాకినాడ జిల్లా స్థానిక జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ నందుగల సెనెట్ కాన్ఫరెన్స్ హాల్లో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ 29వ వార్షికోత్సవం మరియు అవార్డుల ప్రదాన ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివిధ రంగాలలో విశేషమైన సేవలు అందించినటువంటి వ్యక్తులకు, స్వచ్ఛంద సంస్థల అధినేతలకు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి అవార్డులను అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ పిల్లి తిరుపతిరావు సభాధ్యక్షులుగా వ్యవహరించగా కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ ఇలాకియా, కాకినాడ జిల్లా కన్జ్యూమర్ కమిషన్ చెరుకూరి రఘుపతి వసంత కుమార్, జడ్జ్ మరియు జేఎన్టీయుకే వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామర్లకోట పట్టణంలో కరోనా సమయం నందు ప్రజలకు ఎనలేని సేవలు అందించిన 31వ వార్డ్ కౌన్సిలర్ బాగా సురేష్ కు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆంధ్ర సేవ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తాను మానవత దృక్పథంతో పట్టణంలోని పేద ప్రజలకు సహాయం చేయడం జరిగిందని, కానీ తాను చేస్తున్న సేవను గుర్తించి అవార్డును అందజేసినటువంటి మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేశారు. అభినందనీయం. దీనికి మా స్ఫూర్తి ఉమెన్ ఫౌండేషన్ తరపు నుంచి వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అవార్డులో నన్ను భాగస్వరాలు చేసినందుకు వారికి కూడా పాదాభి నమస్కారం చేసుకుంటున్నాను. మరి అవార్డు తీసుకుపోతున్నటువంటి ఈరోజు చాలా ఆనందకరమైన రోజు, ఎందుకంటే గత 10 రోజుల నుంచి నాకు కాకినాడ మదర్ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఫోన్ చేసి మీకు ఆంధ్ర సేవామిత్ర అవార్డు వచ్చిందని అన్నారు. అందుకనే నాకు సేవామిత్ర అంటే నా పనులే చేసుకునే సౌకర్యం కాకపోయాను. కానీ మనం చేసిన పనులన్నీ కూడా ఎప్పుడు కూడా అది ఎవరో గుర్తిస్తారు. అలాగా మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ వారు నా సేవలను గుర్తించి నాకు ఈ అవార్డుని ప్రకటించడం చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మేము చేసింది 2010 నుంచి సేవా కార్యక్రమం మొదలెట్టండి. ఆ సేవా కార్యక్రమంలో నా వెనకాల ఉండి నా ఎస్కే బాయ్ అవనండి, మా అన్నయ్య అవుతారండి, మా భార్య అవుతారండి, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఉన్నామని చెప్పి ఈ కరోనా టైంలో అర్ధరాత్రంగా పగలంట తిరిగి ప్రాణాలు కూడా చేయకుండా నాతో పాటు సమానంగా వీళ్ళందరూ కూడా పనిచేశారు. కాబట్టి ఈ అవార్డుని వాళ్ళందరికీ కూడా వర్తింపజేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా విస్తృతం చేసి వికలాంగులకి, అలాగే నిరుద్యోగులకి, లేనోళ్ళకి, నిరుపేదలకి అందరికీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉండి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. ఈ మదర్ ఇండియా ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ అవార్డు నిన్న నాకు జేఎన్టీయులో వైస్ ఛాన్సలర్ గారు, అలాగే జిల్లా జడ్జి గారు, మరియు జిల్లా కలెక్టర్ గారు, అలాగే పెద్దల సమక్షంలో నా గౌరవం చాలా ఆనందకరంగా ఉంది. ఈ అవార్డును అందుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మేము మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.